ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్న రాత్రి నేను లేను కదా పిన్ని, మధ్యాహ్నం వంట కూడా హాసనక్కే చేసింది. కానీ నువ్వు భోజనం చేయలేదు కదా చెల్లి. బాబుగారు తినలేదని. అదేంటి, మీ ఆవిడ చూడగానే కడుపు నిండిపోయింది అవేష్. అంతే అయి ఉంటుంది. ఏం మాట్లాడవేంటి విశాల్? నైని వెళ్ళిన పని కాలేదని, నేనెక్కడ బాధపడతానో అని మీరు అవసరం లేని విషయాల గురించి హడావిడిగా మాట్లాడుతూ ఉంటే ఇంకా నేనేం మాట్లాడలేదునా? పర్వాలేదు అదనా, మీ ఉద్దేశాన్ని నేను అర్థం చేసుకోగలను. నువ్వు మంచివాడు కాబట్టి సరిపోయింది, అదే వేరే ఎవరైనా అయ్యుంటే గెటౌట్ అనేవాళ్ళు. బాబుగారు ఎప్పుడు అలా అనరు, ముఖ్యంగా ఆడవాళ్ళ మీద కోపడరు. అది మన అదృష్టం. ఏది ఏమైనా ఆ గజగండ గురుగారుల ఇంటికొచ్చి మోసం చేశాడన్న కోపం బాధని మర్చిపోలేం. పూజార్లా వచ్చి విశాల్ చేయి పూర్తిగా చలనం లేకుండా చేసింది కూడా ఆ కొండగాడే అనుకుంటాం. అవునక్క, అతన్ని ఇంతకు ముందు మనం చూడలేదు కాబట్టి కుట్రని తెలుసుకోలేకపోయాం. అమ్మ వాళ్ళకి తెలిసినా బాగుండేది. అయ్యా సహృదయ, వాళ్ళకి తెలిసినా కూడా అలాగే చేస్తుంటారు. అదేంటి అలా అంటావు పిన్ని? నీకు అత్తయ్య గురించి బెత్తడే తెలుసు, నాకు బారెడు తెలుసు. వదినా, తెలియనప్పుడు నువ్వు కొంచెం కొంచెంగా చెప్పి కంగారు పెట్టకు. అయితే ఏదో విషయం భారీగానే ఉందన్నమాట. ఏం లేదులే పిన్ని. బాబుగారు మీరు నన్ను క్షమించాలి. ఎందుకు నాయని? పంచకమణిని తీసుకురాలేకపోయాను కదా. నువ్వు సారీ చెప్పకూడదు, నిజానికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి నాయని. ఎందుకు? తిరిగి వచ్చి నన్ను బతికించినందుకు. ఇంత మంచి మనసున్న మీకు ఎవరి దృష్టి తగిలిందో ఏంటో. వాళ్ళ కాళ్ళు నోళ్ళు అన్నీ పడిపోయి నువ్వు ఆరోగ్యంగానే ఉండాలి విశాల్. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.